హాయ్ ఫ్రెండ్స్ ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ సినిమా రంగాన్ని రంగులలో ఒకమని వ్యవహరిస్తారు నిజమే ఆ రంగులకు ఆకర్షితులు కాని ఉండరు నటీమణులుగా అవకాశాలని అందిపుచ్చుకుని ఓ వెలుగు వెలిగిపోదామనుకునే అమ్మాయిలు ఎందరో ఉంటారు కానీ అవకాశాలు అందరినీ వరించవు కదా తీరా ఇక్కడికొచ్చాక ఆశించిన అవకాశాలు రాక వెనక్కి వెళ్ళలేక విలాసాలకు అలవాటుపడి వ్యభిచారం రొంపిలో దిగి అవమానాల్ని మూటకట్టుకునే స్త్రీలు ఎందరో ఉంటారు మరికొందరు ఆర్థికపరమైన కారణాలతో అవకాశాల కోసం వచ్చిన ఇతర అమ్మాయిలను సైతం రొంపిలోకి దింపి వారి జీవితాలని నాశనం చేసేవారు ఉంటారు అలాంటి వారిలో కొందరు మహిళల గురించి ఈ వీడియోలో చూద్దాం కొత్త బంగారు లోకం సినిమా పేరు వినగానే చాలామందికి ఎకాడా అనే డైలాగు గుర్తుకు రాక మానదు ఓ ఫ్రెష్ లవ్ ఫీల్ తో రూపొందిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాతోనే హీరోయిన్ గా అడుగుపెట్టిన శ్వేత బసుప్రసాద్కి ఎనలేని పేరొచ్చింది ఆ తర్వాత శ్వేత వ్యభచారం కేసులో ఇరుక్కోవడం సినీ రంగంలో సంచలనం కలిగించింది దీంతో బాలీవుడ్కి వెళ్లిన శ్వేత దర్శకుడు రోహిత్ మిట్టల్ను రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్నప్పటికీ వ్యభిచారాన్ని మానుకోలేదు దీంతో రోహిత్ శ్వేతకు విడాకులు ఇవ్వగా ఎనిమిది నెలల్లోనే వారిద్దరూ విడిపోయారు ఆమె ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్పై సాఫ్ట్ పోర్న్ మూవీస్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు ఇక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రంలో విక్టరీ వెంకటేష్ కు నేపాలి ప్రియురాలుగా నటించిన వినీత వ్యభిచారం చేస్తూ ఇంట్లోనే పట్టుబడడం ఒక ఆశ్చర్యకరమైన విషయమైతే ఆమె తల్లే బ్రోకర్గా వ్యవహరించడం ఇంకా ఆశ్చర్యం కలిగించే అంశం అలా పట్టుబడినప్పటికీ రాజకీయ నాయకుల అండతో బయటపడి కొందరు సినీ టీవీ ఆర్టిస్టులతో వ్యభిచారాన్ని కొనసాగించారు వినీత అలా యాభై ఏళ్ల వయసుకి దగ్గరలో ఉన్న వినేత ప్రస్తుతం చెడు అలవాట్లకు బానిసై ఒంటరిగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు టీవీ ఛానల్స్తో పాటు తెలుగు తమిళ మలయాళ కన్నడ సినిమా ప్రేక్షకులకు భువనేశ్వరి పోషించిన నెగటివ్ క్యారెక్టర్స్ ఖచ్చితంగా గుర్తుంటాయి అయితే వ్యభిచారం చేస్తూ ఏకంగా ఐదు సార్లు రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడిన భువనేశ్వరి హీరోయిన్లను పొలిటీషియన్ల దగ్గరకు బిజినెస్ మ్యాన్ల దగ్గరకు పంపిస్తున్నానని ధైర్యంగా చెప్పడం విస్మయం కలిగించే అంశం భువనేశ్వర్ ఇప్పటికే వ్యభచారాన్ని వృత్తిగా కొనసాగిస్తున్నారని వినికిడి ఇక శుభాకాంక్షలు మావిచగురు శ్రీరాములయ్య అదరింది గురు చిత్రాల్లో నటించిన రంజిత కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించారు నిత్యానంద వ్యక్తిగత శిష్యురాలుగా చేరిన రంజిత బాగానే సంపాదించారు అయితే అనుకోకుండా నిత్యానందతో ఉన్న ఒక ప్రైవేట్ వీడియో బయటపడడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు తమ కాపురం కాస్త రోడ్డున పడడంతో రంజితకు భర్త విడాకులు ఇచ్చారు కొన్ని తెలుగు చిత్రాల్లో నటించిన షెర్లిన్ చోప్రా కొందరు యువతలతో వ్యభిచారం చేయిస్తూ పట్టుబడి బయటకు వచ్చాక సినిమా అవకాశాలు లేక తిరిగి అదే పనిని కొనసాగిస్తున్నారు చాలా కాలం క్రితం ఈటీవీ సీరియల్స్ బాగా చూసిన ప్రేక్షకులకు కిన్నెర చిరపరిస్థితులే సీరియల్స్తో తో పాటు బాబాయ్ హోటల్ చెట్టు కింద ప్లీడరు టాప్ హీరో మొదలైన సినిమాల్లో సైతం నటించిన కిన్నెర తోటి టీవీ ఆర్టిస్టులతో వ్యభిచారం చేస్తూ పట్టుబడి బయటకొచ్చినప్పటికీ ఆ తర్వాత కూడా వ్యభిచారం వ్యవహారాలని మానుకోలేదు ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అందరికీ తెలిసిన జ్యోతి సైరాబాను వ్యభిచారం చేస్తూ రెండు వేల పదిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించింది వీరితో పాటు ఏడుగురు ఫిమేల్ ఆర్టిస్టులు కూడా దొరికారు బీటెక్ బాబులు అనే తెలుగు సినిమాలో నటించిన దివ్యశ్రీ ఆ తర్వాత అవకాశాలు లేక గుంటూరులో ఒక హోటల్లో నెల రోజులుండటంతో అనుమానం కలిగి హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారాన్ని అందించారు దీంతో పోలీసులు దివ్యశ్రీ వ్యభిచారం గుట్టును రట్టు చేశారు ఇది రెండు వేల పద్నాలుగులో జరిగింది ఇక భోజ్పురి అమ్మాయి అయిన సుమనా కుమారి లైలా మజ్నూ చిత్రంతో నటిగా గుర్తింపును పొందారు ఆ తర్వాత జామ్స్టిక్ బాక్స్ అనే వెబ్ సిరీస్లోనూ బాప్ నంబరీ బేటా దశ నంబరీ సీరియల్లోనూ నటించారు ఇరవై నాలుగు ఏళ్ల సుమనా కుమారి నటిగా ప్రయత్నాలు సాగించి అనుకున్నంతగా లభించకపోవడంతో వ్యభిచారాన్ని సాగిస్తూ ఇద్దరు మీడియేటర్స్ మోడల్స్తో సహా పట్టుబడ్డారు ఇక ముంబైకి చెందిన క్యారోలియన్ మరియత్ అనే మోడల్ సినిమాల్లో ట్రై చేసినా అవకాశాలు రాక వ్యభిచారం రొంపిలోకి దిగి పట్టుబడ్డంతో చెన్నైకి మకాం మార్చారు ఈ వ్యవహారంతో విసిగిపోయిన తండ్రి తల్లికి విడాకులు ఇవ్వడంతో చెన్నైలో ఉంటూ మూడు సినిమాల్లో కొన్ని జ్యువెలరీ టెక్స్టైల్ యాడ్స్లో నటించినా ఆశించినంత డబ్బు రాలేదు మరియత్కి దీంతో స్వయంగా కన్నతల్లి ఫాదర్ మరియత్తో వ్యభిచారం చేయించారు స్థానికులకు అనుమానం కలిగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెండు వేల పదిహేనులో రట్టై పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపించారు రాధిక నటించిన వాణి రాణి వల్లి చెల్లమే అవల్ సీరియల్స్లో నటించిన సంగీత బాలన్ మరింత సంపాదన కోసం అవకాశాల కోసం వచ్చిన అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపి రాజకీయ నాయకులు బిజినెస్ మెన్ల దగ్గరకు పంపేవారు తన ఇంట్లోనే బిజినెస్ చేస్తూ కస్టమర్తో సహా దొరికిపోయారు సంగీత ఇక తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చిరపరిచితులైన శ్రావణి హిమబిందు లయా సీరియల్స్లో నటించారు మాదాపూర్లోనే తన ఫ్లాట్లో వ్యభచారం చేస్తుండటంతో పొరుగింటి వారికి అనుమానం కలిగి పోలీసులకు సమాచారాన్ని అందించారు దీంతో పోలీసులు శ్రావణితో పాటు సంజయ్ జయరాం అనే బిజినెస్ మ్యాన్ని రెండు లక్షల నగదుతో రెండు వేల పదమూడులో పట్టుకున్నారు ఆయుష్ హన్సారి రాజస్థాన్ మోడల్ అయినప్పటికీ సినిమాలపై ఉన్న ఆసక్తి కొద్దీ ముంబైకి చేరుకుని అవకాశాల కోసం ట్రై చేసినా అనుకున్నంత ఫలితం దక్కలేదు దీంతో జోధ్పూర్లోని ఒక హోటల్లో వ్యభిచారాన్ని ప్రారంభించారు అక్కడికి రాజకీయ నాయకులు బిజినెస్ మెన్లు వచ్చి వెళ్తుండటంతో బిజినెస్ జోరుగానే సాగింది హన్సారి తన గదిలోనే కస్టమర్తో సహా పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు ఆర్టిస్టుగా వెలిగిపోవాలనుకోవడం ఎప్పుడూ తప్పు కాదు కానీ అవకాశాలు రానంత మాత్రాన అభిప్రాయాల్ని మార్చుకుని దారి తప్పి వ్యక్తిత్వానికే తీరని కళంకాన్ని తెచ్చుకోవడం సరైనది కాదు ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం